కర్నూలు జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మరి గ్రామ కోఆర్డినేటర్స్ కు, గౌరవ ఎంపీటీసీలు, గ్రామ స్థాయి నాయకులకు, వివిధ స్థాయిలో పనిచేస్తున్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోదరి మండలకు, సోదరి మహిళలకు, పత్రికా విలేకరులు అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్ మన నియోజకవర్గంలో కూడా ఫస్ట్ నాయకత్వం పెట్టుకున్నాం. ఇక్కడ నిర్ణయాలు తీసుకున్న తర్వాత నియోజకవర్గంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది దీంతో మనం నాంది పొందుతున్నాం. వాస్తవంగా ఇది ఉదయమే కాకుండా ఉదయం కేటీఆర్ దగ్గర మీటింగు 9 ఉండే, దానికి 11 అయింది. హర్షాబాద్ దగ్గర చిన్న మీటింగ్ ఉండే, అది 1 గంట అయింది. రాత గుర్ర రావాల్సి వచ్చింది. అంటే దాన్ని కేటీఆర్ గారి దగ్గరనో తొర్రూరు మున్సిపాలిటీకి కొన్ని ప్రత్యేక నిధులు 20 కోట్లు ఇచ్చిండు. దాని మీద మీటింగ్ పెట్టింది. మళ్ళీ ప్రోగ్రామ్ కావాలి, దానికోసం సపరేట్గా మీటింగ్ పెట్టడం జరిగింది. సరే, నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మాకు 1వ తారీఖే వాస్తవంగా పాలకుర్తిలో మన బయలుదేరు పరశురావు గారి మీటింగో, పాలకుర్తిలో అక్కడ చెక్ డ్యాములు, రింగ్ రోడ్డు, ఇంకా చాలా కార్యక్రమాలతో పాలకుర్తిలో ఒక 100 200 కోట్లతో ఆడ శంకుస్థాపన చేసుకొని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అది 5వ తారీఖు ఉన్నది, మనం 2వ తారీఖు ఇస్తున్నాం. అంటే కేటీఆర్ గారినే మన ఇల్లు ప్రారంభోత్సవానికి రాయపర్తిలో మైదానం దానికి తీసుకురావడం జరుగుతున్నది. ఈరోజు ఉదయం కూడా వాటి మీద డిస్కషన్ ఎక్కువైంది. నేను ఒకటే కార్యక్రమం చేసుకున్నాం. ఈ 2వ తారీఖు బహిరంగ సభ ఇంపార్టెంట్. అయితే ఈ 2వ తారీఖు తర్వాత కూడా మనకు జిల్లాకు ఒక బహిరంగ సభ కూడా సార్ పెట్టుకున్నాం. జనగల జిల్లాల అట్టే జనగల జిల్లా అంటే పాలకుర్తి. ఈ 2వ తారీఖు బహిరంగ పోవాలి, దానికి ఆర్గనైజ్గా పోవాలి. దాన్ని ఎంత పోతే బాగుంటుంది అనేది మీరే సూచన చేయండి. అయితే దీంట్లో కూడా మనం కొన్ని ఎక్కువ బస్సులు దొరుకుతలేదు, డీసెంబర్ కూడా అనుకున్నట్టు దొరుకుతలేదు. అయితే బస్సులో కూడా విపరీతంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి తెప్పించి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పెట్టాలంటే ఒక్కొక్క బస్సుకు 20 గంటలు దొరుకుతారు. ఎట్లా ఇంపార్టెంట్ కారణం, గ్రామం నుంచి ప్రతి తండ నుంచి గ్రామ పంచాయతీ నుంచి కలిసి ఏర్పాటు చేయాలి. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చినాక మనం చాలా పనులయ్యాయి, కొన్ని పనులు కాకపోవచ్చు. 10 ఏళ్ళు మనం వెనకబడిపోయినాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళ నుంచి కరెక్టే బతికే, ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ఇంత కొంత పనులైంది. 15 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఆ 10 ఏళ్ళ గ్యాప్ను ఒకటే ఈసారి నింపాలంటే ఎవరించి కూడా కాదు. చాలా మంది ఏమవుతారంటే గ్రామాల్లో కూడా మనం ఒక ఊళ్ళో ఒక రోడ్డు పోసినాం, 50 లక్షలు పెట్టి రోడ్డు పోతారు కాదు, ఆయన పార్టీ మారి కూడా కేసీఆర్గా నొప్పించి ఈత 50 60 లక్షల పనులు చేస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈతా ఏంటనేది సముదాయం ఏర్పాటు చేయాలి. రాగి 5% ఉన్నాయి, 5%, 95% ఇచ్చినాం. 5% గ్రామాలలో రెండుమెంట్ ఏర్పాటు చేస్తాం. మీకు అర్థమైందో లేదో, ఏమొచ్చిందా పసుపు వచ్చిందా వాడే వచ్చినట్టు పెడతాడు. మాయం చేసినందుకు కొంతమంది ప్రయత్నం చేస్తాం. పార్టీ తప్పులు ఉన్నాయి కాబట్టి లేట్ అయితే సవరించి ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత ఇస్తే ఇవ్వడం తప్పు అయితే